పాండాస్లో సిరీస్ అంటే ఏంటి ఆ సిరీస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కమింగ్ అప్ హే గైజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్ పాండాస్లో మెయిన్గా మనకి టూ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒకటి సిరీస్ ఇంకొకటి డేటా ఫ్రేమ్స్ సో ఇప్పుడు మనం సిరీసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో సిరీస్ అంటే ఏంటంటే మనకి పైతాన్లు లిస్ట్ ఎలాగో నంపైలో అరే ఎలాగో పాండాస్లో సిరీస్ అలాగా సో సిరీస్ అనేది వన్ డైమెన్షనల్ డేటాని కలిగి ఉంటుంది ఓకే సో మనకి ఇప్పుడు టేబుల్ని తీసుకుంటే టేబుల్ని డేటా ఫ్రేమ్ అనుకుంటే టేబుల్లో కాలమ్స్ ఉంటాయి కదా సో ఒక్క కాలమ్ని ఒక సిరీస్ అనుకోవచ్చు మనం ఓకే సో అప్పుడు డేటా ఫ్రేమ్ ఏమవుద్ది కలెక్షన్ ఆఫ్ సిరీసెస్ అన్నీ కలిపితే ఒక డేటా ఫ్రేమ్ అవుద్ది సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఒక కాలం గురించే మాట్లాడుకుంటున్నాం ఆ ఒక్క కాలం ఏంటంటే సిరీస్ ఒక కాలంలో చాలా రోస్ ఉంటాయి కదా ఒక్కొక్క రోకి ఒక్కొక్క ఐడి కోడ్ ఉంటుంది సిరీస్లో ఉన్న వాల్యూస్ అన్నిటికి ఒక్కొక్క ఐడి కోడ్ ఉంటుంది అది సీక్వెన్షియల్గా ఉంటుంది సో ఈ సిరీసెస్లో వాల్యూస్ అనేవి ఏ వాల్యూస్ అయినా మనం ఇన్సర్ట్ చేసుకో కాకపోతే ఆ సిరీస్లో ఉన్న వాల్యూస్ అన్నీ సేమ్ అయ్యి ఉండాలి ఒక్కసారి సపోజ్ స్ట్రింగ్ కాలమ్ అయినా ఉండాలి లేకపోతే ఇంటీజర్ కాలం అన్నా ఉండాలి అంతే కానీ ఒకటే కాలంలో ఇంటీజర్స్ స్ట్రింగ్స్ సో ఇలాగ మల్టిపుల్ డేటా టైప్స్ ఉండకూడదు ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే నేను యాపిల్ బనానా అన్ని స్ట్రింగ్సే ఇచ్చున్నాను కదా అయితే అన్ని స్ట్రింగ్స్ ఉండాలి లేకపోతే అన్ని ఇంటీజర్సే ఉండాలి సో ఇప్పుడు పాండాస్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం నేను మెయిన్గా లిస్టులను యూస్ చేసి క్రియేట్ చేస్తాను అండ్ డిక్షనరీస్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాను సో మీరు ఇన్పుట్గా ఏ ఎటర్బుల్నైనా పంపించవచ్చు సో ఇప్పుడు నేను ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను పాండాస్ ఇంపోర్ట్ పాండస్ యాజ్ పీడీ అని పీడి అనేది నేను అలియాస్ ఇచ్చాను సో ఇది కన్వెన్షన్ పీడీ అనే యూస్ చేస్తారు ఎక్కువ సో నేను కూడా కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను సో పీడీ డాట్ అంటే పాండస్ డాట్ అన్నట్టే ఇన్డైరెక్ట్గా సో మనకి మే ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంది ఆ కన్స్ట్రక్టర్ మెథడ్ని యూస్ చేసుకొని మనం సిరీసెస్ని క్రియేట్ చేస్తాం సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ మెథడ్లో నేను ఇన్పుట్గా ఒక లిస్ట్ పంపించాను లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ పంపించాను సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని పంపించినప్పుడు నాకు ఇక్కడ చూడండి సిరీస్ క్రియేట్ అయింది ఓకే సో ఇక్కడ మీకు జీరో వన్ టూ త్రీ ఇవి కనిపిస్తున్నాయి కదా సో ఇవేందంటే ఇండెక్సెస్ అని ఓకే సో జీరో తిండెక్స్ అంటే జీరో త్రో ఫస్ట్ రో సెకండ్ రో సో ఆ రోలో యాపిల్ ఉంది జీరో త్రోలో యాపిల్ ఉంది ఫస్ట్ రోలో బనానా ఉంది సో ఇది వచ్చి పాండాసే సెట్ చేసుకుంటుంది మనం సెట్ చేయగలలేదు అండ్ మీరు డేటా టైప్ చూసుకుంటే ఆబ్జెక్ట్ అని ఉంది ఆబ్జెక్ట్ అంటే ఏంది మనం స్ట్రింగ్స్ కదా పంపించింది ఆబ్జెక్ట్ అని ఎందుకు ఉంది ఎందుకంటే సో పాండాస్లో స్ట్రింగ్స్ని ఆబ్జెక్ట్గా రెఫర్ చేస్తాం ఓకే అండ్ ఇంటీజర్స్ని ఇంటీజర్సే అండ్ బూలియన్స్ని బూలియన్స్ బూల్ అంటాం ఓకే సో మిగతా అన్నీ అలా ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక సిరీస్ని క్రియేట్ చేశాను సిరీస్ని క్రియేట్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేశాను అలా కూడా మనం అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ని మళ్ళీ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ టైప్ చూద్దాం సో ఆ వేరియబుల్ యొక్క టైప్ కానీ చూస్తే సిరీస్ టైపు సో డేటా టైప్ అయింది ఇక్కడ సిరీస్ ఓకే అండ్ ఇక్కడ వచ్చి నేను ఇంటీజర్ ఇంటీజర్ లిస్ట్ క్రియేట్ చేశాను ఆ లిస్ట్ని ఒక వేరియబుల్గా అసైన్ చేశాను అండ్ ఈ సిరీస్ కన్స్ట్రక్టర్ మెథడ్కి ఇన్పుట్గా అవైలబుల్ పంపించాను పంపిస్తే నాకు చూడండి సో ఇంటీజర్ సిరీస్ క్రియేట్ అయింది అండ్ ఇప్పుడు మీరు డేటా టైప్ గమనిస్తే ఇంట్ సిక్స్టీ ఫోర్ సో అలాగే నేను బూలియన్స్ని యూజ్ చేసి కూడా ఒక సిరీస్ని క్రియేట్ చేసుకోను చేశాను ఓకే సో ఇలాగ ఉంటుంది ఇక్కడ డేటా టైప్ గమనిస్తే బూల్ అని ఉంటుంది సో డిక్షనరీని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం సో మనం ముందుగా డిక్షనరీ క్రియేట్ చేసేద్దాం సో డిక్షనరీలు ఏమి ఉంటాయి మనకి కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి సో నేను అలాగే కీ వాల్యూ పెయిర్స్ ఇచ్చాను సో ఈ డిక్షనరీ వేరియబుల్ని ఇన్పుట్గా పంపించేశాను సిరీస్ మెథడ్కి ఓకే పంపించగానే నాకు ఇక్కడ క్రియేట్ అయింది సిరీస్ సో మీరు ఇక్కడ గమనిస్తే పైథాన్ జీరో వన్ టూ త్రీ పెడుతుంది కదా ఇప్పటివరకు ఇప్పటి వరకు సో సిరీస్తో క్రియేట్ చేసినప్పుడు మన కీయే ఇండెక్స్ అయిపోద్ది మనం ఇక్కడ ఏదైతే కీ ఇచ్చామో అది ఇండెక్స్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు మీకు ఏమర్థమై ఉండాలి ఇక్కడ మీ మాన్యువల్గా సిరీ ఇండెక్స్ని క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు డిక్షనరీని యూజ్ చేసుకోండి ఆ పైతాన్నే సీక్వెన్షియల్గా అరేంజ్ చేసి అరేంజ్ అన్నప్పుడు అప్పుడు లిస్ట్ని యూజ్ చేసుకోండి ఓకే అండ్ మీరు ఇక్కడ గమనిస్తే నేను ఒకటి రాసున్నాను ద ఇండెక్స్ లేబుల్స్ నీడ్ నాట్ బీ యూనిక్ అని సో అంటే సేమ్ ఇండెక్స్ని మల్టిపుల్ టైమ్స్ కూడా ఇవ్వచ్చు మీరు కానీ ఇక్కడ మీరు గమనిస్తే నేను ప్రొఫెషన్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాను ప్రొఫెషన్ అని కంటెంట్ క్రియేటర్ ఇచ్చాను కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ప్రొఫెషన్ అనేది ఓన్లీ వన్ టైమే వస్తుంది అంటే కంటెంట్ క్రియేటర్ లాస్ట్ డే వస్తుంది సో పోయింది కానీ నేనేం చెప్పాను ఇక్కడ నీ నాట్ బీ నీకు రెండైనా ఇవ్వచ్చు అని చెప్పాను కదా కానీ ఇక్కడ ఏమవుద్దంటే డిక్షనరీతో క్రియేట్ చేయడం వల్ల డిక్షనరీ యొక్క ప్రాపర్టీ ఏంటంటే సేమ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏదైతే ఈ సేమ్ ఇండెక్స్ ఇస్తావో ముందు వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయిపోద్ది అది డిక్షనరీ ప్రాపర్టీ అంతేగాని సిరీస్ ప్రాపర్టీ కాదు సో దీన్ని ఇక్కడే చేంజ్ అయిపోతుంది ప్రొఫెషన్ అనేది మీరు ఇన్పుట్గా పంపిస్తే ఇంకేముంటుంది సో అదే కానీ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఏదన్నా రీ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు సేమ్ ఇండెక్స్ ఉందనుకోండి మల్టిపుల్ వాల్యూస్కి సేమ్ ఇండెక్స్ ఉంటే అది సిరీస్ యాక్సెప్ట్ చేస్తుంది ఆర్ మీరు గెట్ చేసినప్పుడు అవి ఆ సి ఇండెక్స్తో గెట్ చేసినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ మీకు అవుట్పుట్ వస్తాయి అంతేగాని ఒక వాల్యూనే కాదు సో ఎక్కడంటే రాలేదు నార్మల్గా పెద్ద డేటా సెటిల్ అయితే వస్తుంది ఓకే సో వెరీ మచ్ ఇట్ గైస్ అండ్ మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లింకులు సో డాక్యుమెంటేషన్ కానీ ఇలాంటివి చదువుకోవాలంటే సో ఇలా చదువుకొని ఇంకా ఇన్డెప్త్గా మీరు వెళ్ళొచ్చు ఓకే సో బట్ బేసిక్ ఓవర్వ్యూ అయితే సిరీస్ని ఎలా క్రియేట్ చేయాలి అసలు సిరీస్ అంటే ఏంటంటే సో ఇది సో ఇంతకు మించి అవసరం లేదు సో నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేసేయండి మీకు ఈ కోడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో హబ్ రిపాజిటరీ లింక్ ఇస్తాను సో దీంట్లో ఈ ఈ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ కోడ్ ఆ రిపాజిటరీలో ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు రన్ చేసాడు అంతేగాని మళ్ళీ మీరు క్రియేట్ చేయనక్కర్లేదు సో దట్స్ వె్రీ మచ్ గైస్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో